యుద్ధరంగంలో తలపడే ముందు సైనిక శిబిరాలలో విచిత్రమైన వాతావరణం నెలకొంటుంది. విజయం తథ్యమని భావించే సైనిక పటాలలో ఒక రకమైన వైఖరి వ్యక్తమవుతుంది. యుద్ధరంగంలో మరణం తప్పదని తెలిసిన సైనిక పటాలలో మరో రకం వైఖరి వ్యక్తమవుతుంది. ఓటమి చెందే సైన్యంలో డిజోరియంటేషన్ లేక అపజయ భయం ఉంటుంది. వారు తమలో తాము మాట్లాడుకుంటారు, ఇతరులతో మాట్లాడేటప్పుడు పొంతన లేకుండా మాట్లాడుతుంటారు. ఇప్పుడు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కూటమి నాయకుల మాటలు అదే విధంగా ఉన్నాయి. జనసేన నాయకుడు పవన్ కళ్యాణం ఏం చేస్తున్నాడో, ఏం చెప్తున్నాడో చూద్దాం. ఆయన చేస్తున్న వ్యాఖ్యానాలు చూస్తుంటే ఆయన మానసిక స్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎక్స్లో అదే ఫేస్బుక్లో ట్వీట్ చేసిన విషయం చూద్దాం. అవినీతి చేసిన వారిని జైలుకు పంపడమే మోదీ గ్యారంటీ అని ఓ పత్రికలో ప్రచురమైన కథనాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్స్లో శుక్రవారం పోస్ట్ చేశారు. వైకాపా నేతలారా, ఇది మీ నాయకునికి వర్తిస్తుంది, ఎన్నికలకు ముందా తర్వాత అనేది ప్రశ్న అని ఆ పోస్టులో పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వాన్ని కూలగొట్టి ఎన్డీఏ కూటమిని అధికారంలో తీసుకురావడానికి ప్రజలు వేచి చూస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అంటే పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టడానికి ఇటువంటి ట్వీట్ చేస్తున్నారని మనం భావించవచ్చు. అయితే ఆయనలో ప్రవేశించిన పిరికితనాన్ని కూడా అర్థం పట్టేలా మరో వ్యాఖ్యం కూడా ఉంది. పవన్ పిచ్చి పీక్కి చేరిందని భావించవచ్చు. తాను తన పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఆయనకు లేదు. అందువల్లనే పైనుంచి ఏదో అదృశ్య శక్తి రావాలని కోరుకుంటున్నారు. చావుకు ఎదురు చేసే సైనికుని ఆలోచన ఇలాగే ఉంటుంది. మరో సైన్యం లేని సైనిక కమాండర్ రఘురామకృష్ణంరాజు, ఆ పైత్యం ఏ స్థాయిలో ఉందో చూడండి. ఏపీలో తెదేపా జనసేన బీజేపీ కూటమి 165 నుంచి 140 సీట్లలో విజయం సాధించే అవకాశం ఉందని నర్సాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణంరాజు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదామిరలోని తన కార్యాలయంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత 5 ఏళ్లలో రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్కే దక్కుతుంది. మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పి డ్రగ్స్ ఛాయలున్న మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. జే బ్రాండ్ మద్యం వచ్చాక కిడ్నీ బాధితులు పెరిగారని మండిపడ్డారు. మనకి ఢిల్లీ నుంచి వచ్చిన పెద్ద పెద్ద నాయకులు కూడా ఇటువంటి మాటలే మాట్లాడుతుంటారు. వారి వద్ద నుంచి రఘురామకృష్ణంరాజు కొన్ని మాటలు పుణికిపుచ్చుకున్నట్లున్నారు. అలాగే ఆయనకు కూడా సహజంగానే ఇలాగ మాట్లాడే పైత్యం బాగా ఉంది, అందువల్లనే ఆయన అలా మాట్లాడుతున్నారని చెప్పవచ్చు. యుద్ధంలో విరదుడై గాయపడి మరణాన్ని ఎదురు చూసే కమాండర్ ప్రేలాపనల్లో ఆయన మాటలు ఉన్నాయన్న అనుమానం వస్తున్నది. ఇక కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సెంటిమెంట్ పండిస్తున్నారు. కొంగు చాచి అడుగుతున్నాను, అర్థిస్తున్నాను, న్యాయం చేయండి అంటే ఆమె కడప ప్రజలకు అర్థిస్తున్నారని ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. అలాగే పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఓటర్లను బతిమాలతో నన్ను ఒక్కసారి గెలిపించండి, ఒక్కసారి గెలిపించండి, ఒక్కసారి గెలిపించండి అని బతిమాలుకోవడం, బేలమొహం పెట్టి బతిమాలుకోవడం మనకు కనిపించింది. ఇప్పుడు ఈమె కొంగు జాచిన ఫోటోను కూడా ఈనాడు ప్రచురించింది. ఆ మొహం చాలా కళావిహీనంగా ఉంది. ఆ వెనక బ్యాక్డ్రాప్లో సునీత బొమ్మ కూడా వేశారు. అంటే ప్రజలలో భావోద్వేగాన్ని రెచ్చగొట్టాలన్న ప్రయత్నం కూటమి చేస్తున్నదని సందేహం లేదు. పులివెందుల బిడ్డ జగన్ కనీసం ఒక రాజధానిని కూడా కట్టలేకపోయారన్నది ఆమె విమర్శ. రాజధాని కట్టడం ఏమన్నా పిచ్చుకు గూళ్ళు కట్టడము, లేకపోతే గుజ్జన గూళ్ళు ఆట ఆడుకోవడం అనుకుంటున్నావా షర్మిల? రాజధాని నిర్మాణం అనేది ఒక బృహత్తర కార్యక్రమం. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం మళ్ళీ 3 ముక్కలు కాకుండా చూసేందుకు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల ప్రక్రియను మొదలుపెట్టారు. అలాగే దానికి అనేక ఆటంకాలు ఈ కూటమిలోని వారు కల్పిస్తున్నారు, ఆటంకాలు కలిగిస్తున్నారు. అలాగే దానికి ఆర్థిక పటుత్వం కూడా లేని మాట నిజమే. రాజధానికి ఏమీ తొందర లేదు, ప్రజల పనులన్నీ సక్రమంగా గ్రామ సచివాలయాల ద్వారా జరిగిపోతున్నాయి. రాజధాని కట్టడం ద్వారా కాంట్రాక్టర్లను బాగు చేయటం, ఐఏఎస్ అధికారులు అధికార దర్పాన్ని ప్రదర్శించడము, లేకపోతే రాజకీయ నాయకులు విలాసవంతమైన కార్యాలయాల్లో ఉండటం తప్ప
ఏ పని ఆగటం లేదు. ప్రజల పనులన్నీ సక్రమంగా జరిగిపోతున్నాయి. కనీసం ఒక రాజధాని కూడా కట్టలేదు, కనీసం ఒక పోలవరం కూడా పూర్తి చేయలేదు అని మాటలు మాట్లాడటం చాలా తేలిక. ఇలాంటి మాటలు మాట్లాడే మీరు తెలంగాణలో పలచనాయి, తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళారు, ఆంధ్రాలో కూడా పలచనాయి, మొహం చాటు వేసి నెత్తి మీద కొంగు కప్పుకొని వెళ్ళే పరిస్థితి వస్తుందని మీరు అర్థం చేసుకోవాల్సి ఉన్నది. మీరు చాలా తొందరపాటు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి శత్రువుల వ్యూహంలో చిక్కుకొని మీరు విలవిలలాడుతున్నారు. దాన్ని మీకు ఎవరు సలహా ఇచ్చారో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీరు పొరపాటు మార్గంలో పోతున్నారు, దారి తప్పిపోయారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. రాజధాని నిర్మాణం అంటే అది ఒక పిచ్చుక గుళ్ళ నిర్మాణం అని షర్మిల అనుకుంటున్నదా మనకు తెలియదు. ఇంకా ఆమె ఏమంటున్నారో చూద్దాం. వివేక హత్య కేసులో సునీత ఎంతో బాధపడింది, న్యాయం జరగటం లేదని ఆవేదన చెందింది. ఈ హత్యతో సునీతతో పాటు చిన్నమ్మ కూడా బాగా నష్టపోయారు. చిన్నాన్న విషయంలో న్యాయం చేయకపోతే మనం ఎందుకని అనుకున్నా, ఎన్నికల్లో అందుకే పోటీకి దిగాను. సిబిఐ విచారణలను కోర్టు విచారణలు ఉన్న కేసులు కోర్టులో తేల్చాలి, కానీ చిన్నాన్నలు పెదనాన్నలు బాబాయిలు పెద్దమ్మలు అన్నయ్యలు దాన్ని పరిష్కరించలేరనే విషయము ఇంగితము షర్మిలకు లేదని చెప్పలేం. కానీ ఆమె అంటే ఓటర్లలో ఏమైనా తనకు సానుభూతి వస్తుందా అని చూస్తున్నారు. అలాగే మొండితనాన్ని ప్రదర్శించడం ద్వారా తాను కడప జిల్లా ప్రజల హృదయాలను దోచుకుంటానని, అలాగే రాజశేఖర రెడ్డి పేరును పదే పదే తలచడం ద్వారా వారిని ఆకట్టుకోగలనని ఆశిస్తున్నారు. అది ఆమె ఇష్టము, దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. జగనన్న జైలుకు వెళ్ళిన సమయంలో పార్టీని నిలబెట్టేందుకు 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేశా, బోధార్పు యాత్ర సైతం చేశా. నన్ను ఒకప్పుడు చెల్లి కాదు బిడ్డవని జగన్ అన్నారు. ఇప్పుడు కూడా ఆయన అలాగే చూస్తున్నాడు, కానీ నేను దారి తప్పిన గొర్రెను అని షర్మిల ప్రూవ్ చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మారిపోయారంట. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఏం మారిపోయారు, ఎవరి విషయంలోనే మారిపోయి ఆయన మీ ఒక్కరి విషయంలో మారిపోయారంటే దాన్ని తెర వెనుక ఏదో కథ ఉండే ఉంటుంది. అది షర్మిలకు తెలుసు, జగన్కి బాగా తెలుసు, విజయమ్మ గారికి కూడా తెలిసే ఉంటుంది. విజయమ్మ గారు ఏంటో విదేశాలకు వెళ్ళిపోయారని కూడా చెప్తున్నారు. అది చిన్నాన్న అంతకులు ఎవరు అనేది సిబిఐ స్పష్టంగా తేల్చిందంట. సిబిఐ స్పష్టంగా తెలిస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ చేసి కేసును ముందుకు నడపడం లేదు? జగన్ అడ్డుపడటం వల్ల సిబిఐ సైతం అవినాష్ రెడ్డిని ఏమీ చేయలేకపోయింది. ఆయన నిప్పులు జరిగారు అంటే రఘురామకృష్ణరాజుకి టిక్కెట్ బీజేపీ టిక్కెట్ ఇవ్వకపోయినా ఆమె ఆయనే కారణం, జగన్మోహన్ రెడ్డి కారణం. సిబిఐ కేసును ముందుకు నడిపించకపోతే కూడా జగన్మోహన్ రెడ్డి కారణం. ఆయన అంత సర్వసమర్థుడా, అంత సమర్థుడైన జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. వీళ్ళందరూ కలిసి ఆయన్ని అది గుర్తు చేస్తున్నట్లున్నది. పుట్టి పెరిగిన పులివెందుల్లో జరిగిన సభలో షర్మిల పలుమార్లు భావోద్వేగానికి గురయ్యారు. అన్నిటికంటే తేలిక భావోద్వేగానికి గురి కావటమే. చేతకాని సమయంలో కోపాన్ని ప్రదర్శించడము, భావోద్వేగాన్ని ప్రదర్శించడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియలే. ఇతర రాజకీయ నాయకుల గోల ఇలా ఉంటే ఇక ఈనాడు పాత్రికేయుల గోల మరోలా ఉంది. ఆయ్ గాలి మారుతోందండి అంటూ శీర్షికతో పెట్టి విచిత్రమైన విన్యాసాలు చేశారు. అయినా కొన్ని వాస్తవాలను అంగీకరించక తప్పలేదు. అంటే తూర్పుగోదావరి జిల్లా వాళ్ళు, గోదావరి జిల్లా వాళ్ళు ఆయ్ అనే ఊతపదాన్ని వాడుతారు కదా, ఊతపదాన్ని శీర్షికతోటి ఓటర్ల నాడిని తామే పట్టేసినట్టుగా ఈనాడు పత్రికలు ఒక కథనాన్ని ప్రచురించారు. మందుబాబులు అంటే ప్రస్తుత పరిస్థితులపై ఆగ్రహంగా ఉన్నారట, ఆగ్రహంగానే ఉంటారు. మందుబాబులకి ఆగ్రహానికి అది అవి రెండు విడదీయరాని కవలలు కదా. అమలాపురం సెంటర్లో గురువారం రాత్రి ఒక వ్యక్తి ఎదురయ్యాడట మన పాత్రికేయుల గారికి. గతంలో క్వార్టర్ బాటిల్ 50 రూపాయలు కొనేవాళ్ళం, కిక్కు ఉండేది. ఇప్పుడు ధర పెరిగింది, ఎంత తాగినా కిక్కే లేదు. అంటే నీళ్లే అమ్ముతున్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఏ ఒక్క బాటిల్లో దాని మీద లేబుల్ మీద వేసిన నిర్ధారించిన దాని ప్రకారం లేదు, సబ్స్టాండర్డ్ అని ఇప్పటివరకు రుజువు చేయలేదు. ఊరికే కిక్ రావట్లేదు అంటే ప్రముఖ బ్రాండ్లను వారు బిడ్డింగ్లో పాల్గొనకపోవడం వల్ల అమ్మకపోవడం మాత్రం నిజమే. కానీ ఈ బ్రాండ్లు సబ్స్టాండర్డ్ బ్రాండ్లని ఎవ్వరూ ఇప్పటివరకు నిర్ధారించలేదు. ఊరికే ప్రతిపక్ష నాయకులకు లిక్కర్ వ్యాపారం ప్రముఖ లిక్కర్ కంపెనీలకు ఉండే బాంధవ్యం వల్ల ఎప్పుడు ఇదో దీన్ని లైవ్గా ఉంచుతున్నారు, సజీవంగా ఉంచుతున్నారు ఈ వివాదాన్ని.
ఎంత తాగినా కిక్కే లేదట. బటన్లు నొక్కి డబ్బులు ఇచ్చిన అన్నీ అలాగే ఖర్చు అయిపోతున్నాయి. ఎలా ఖర్చు అయిపోతాయంటే 1,00,000 రూపాయలు మధ్యాహ్నం తాగుతున్నారా ఒక వ్యక్తి. కుటుంబంలో సభ్యులందరికీ వివిధ రూపాల్లో ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తున్నది. ఆ మందంతా ఒక్కడే తాగేస్తున్నాడా డబ్బులన్నీ? ఏమి వేస్తున్నారో మరి పాత్రికేయుల ప్రమాణాలు, ఏ వృత్తి ప్రమాణాలు ఏమిటో మనకు తెలియదు. బటన్లు నొక్కి డబ్బులు ఇచ్చినా అన్నీ అలాగే ఖర్చు అయిపోతున్నాయని చెప్పారు. అవన్నీ ఎన్నికల్లో ప్రభావం చూపించవచ్చునని వ్యాఖ్యానించారు. మందుబాబుల మాటలకు ఇంట్లోనే విలువ ఉండదు, సమాజంలో ఏం విలువ ఉంటుంది? వారు ఓట్లను ప్రభావితం చేయలేరు, ఓటర్లను గెలుపు ఓటములను నిర్ధారించలేరు. అదే అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది. 10 మందిలో 3 4 ఇళ్ల స్థలాలు వచ్చాయని, పింఛన్లు వస్తున్నాయని, ఒక పథకాల సొమ్ములు వస్తున్నాయని సానుకూలంగా స్పందించారు. అంటే కొన్ని వాస్తవాలను ఈనాడు పాత్రికేయులు కూడా అంగీకరించక తప్పలేదు. పథకాలు అందుకుంటున్న వారిలో కొందరు ధరలు ఇబ్బంది పెడుతున్నాయని, విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సహాయం అందకపోతే వారి పరిస్థితి ఏమిటో వారికి తెలుసు. అందువలన ఈనాడు పాత్రికేయుల్లాగైనా, ప్రతిపక్ష నాయకుల్లాగైనా వారు ఆందోళన చెందరు. తిన్నగా వెళ్ళి ఎవరికి ఓటు వేయాలో వాళ్ళకే వేస్తారు. ఇక మళ్ళీ ఆర్టీసీ డ్రైవర్లు సానుకూలంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఆర్టీసీ సిబ్బంది అని మనకు తెలుసు. అది వాళ్ళు వైసీపీకి అనుకూలంగా ఓటు వేస్తారేమన్న అభిప్రాయంతో వైసీపీ మీద శత్రుభావాన్ని రెచ్చగొట్టడానికి ఈనాడు స్లో పాయిజన్ వదిలిపెట్టిందండి. ఇగో ఈ పాత్రికేయుడుని 6 ఆర్టీసీ డ్రైవర్లు కలిశారట. మేము ఆర్టీసీ డ్రైవర్లను సార్, ఆర్టీసీ ప్రభుత్వంలో వినయం చేశారు. ఒక్కోసారి ప్రభుత్వ ఉద్యోగులు అంటారు, ఒకసారి కార్పొరేషన్ ఉద్యోగులు ఈ రాయితీలు వసతులు వర్తించబోమంటారు. ఎందుకొచ్చిన విలీనం? మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం, రాష్ట్రంలో ఎన్నో చోట్లకు తిరుగుతున్నాం. వారికి ఏమేమి ఇబ్బందులు? ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వారికి కూడా జీతాలు రావటం లేదా? లేకపోతే ఇంకేమైనా ఇబ్బందులు పెడుతున్నారా? ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సౌకర్యాలు కావాలంటే ఖచ్చితంగా రావనే విషయాన్ని ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటికే తెలిసి ఉండాలి. రాష్ట్రంలో ఎన్నో చోట్ల తిరుగుతుంది, అన్ని చోట్ల ప్రజల స్పందన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. అసలు ఆర్టీసీలో వాటి తోటి సిబ్బంది స్పందన ఎలా ఉందో తెలుసుకున్నట్లేదు. ఆర్టీసీ సిబ్బంది డ్రైవర్లు వారి వైఖరిని వక్రీకరించారా? లేకపోతే వారు కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు డ్రైవర్లుగా ఉంటారు. ఆర్టీసీలో మొదటి నుంచి ఉద్యోగాలు ఎక్కువ మంది గోదావరి జిల్లాలకు చెందిన కొన్ని సామాజిక వర్గాలకు చెందినవారు. వారి అభిప్రాయం అలా ఉందని ఈనాడు వారి కథనము చెప్పాలనుకుంటున్నారు. ఏదేమైనా ఆ విషయాన్ని అలా ఉంచేద్దాం. ఆర్టీసీ డ్రైవర్లు ఉప్పు లేనప్పుడు ఉప్పు ఇస్తే ఇప్పుడు పంచదార అడుగుతున్నారండి. ఆయ్ అంతేనండి తేడా.